ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఒమిక్రాన్ ప్రమాదకరమైనదా కాదా అనే అనుమానాలు అందరిలో నెలకొన్నాయి. దానికి ఈ పరిశోధనతో తెరపడినట్లయింది. వాస్తవానికి ఒమిక్రాన్ లక్షణాలు సాధారణంగానే ఉంటాయి. ఇది ఎటువంటి హాని కలిగించదు. కానీ అనారోగ్యానికి గురైన వ్యక్తులకు సోకితే మాత్రం ప్రమాదమని పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ ప్రజలే కాదు అటు నిపుణులు సైతం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రమాదకరమా కాదా అనే పక్కన పెడితే అనారోగ్యానికి గురైన వారికి ఈ వైరస్ సోకితే మాత్రం ప్రమాదమేనని పరిశోధనల్లో తేలింది. ఒమిక్రాన్ పై జర్మన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. యూరోపియన్ హార్ట్ జర్నల్లో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం ఒమిక్రాన్ లక్షణాలు చూపించకపోయినా సోకిందంటే శరీరంపై దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని తేలింది. తేలికపాటి ఇన్ఫెక్షన్ కూడా శరీర భాగాలను దెబ్బతీస్తుందని కనుగొన్నారు. అధ్యయనం కోసం 45 నుంచి 74 సంవత్సరాల వయసు గల మొత్తం 443 మందిని విస్తృతంగా పరిశీలించారు. ఇందులో ఒమిక్రాన్ సోకిన వారిలో అవయవ నష్టం జరిగిందని తేల్చారు. ఊపిరితిత్తుల పనితీరు 3% తగ్గిందని, ఈ వైరస్ గుండెపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుందని తేలింది. పరిశోధనలో శాస్త్రవేత్తలు ఆందోళన కలిగించే మరో విషయం కూడా తెలుసుకున్నారు. అరికాళ్ల సిరల్లో రక్తం గడ్డగట్టడం. ఇది తేలికపాటి లేదా తక్కువ లక్షణాలు ఉన్న వ్యక్తుల్లో 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా కనిపించింది. లెగ్ సిరల్లో రక్తం గడ్డగట్టడం వల్ల ఏర్పడే ప్రతిష్టంభన చాలా ప్రమాదకరం. ఇది రోగికి ప్రాణాంతకంగా మారే అవకాశాలు చాలా ఎక్కువ.